సినీ నటుడు నరేష్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నరేష్ అతని మూడో భార్య రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ మధ్య వ్యవహారం వేడెక్కిపోతోంది నరేష్ పవిత్ర లోకేష్ హోటల్లో ఉంటే అక్కడికి సైతం రమ్య రఘుపతి వెళ్లారు అక్కడే హంగామా చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు నరేష్ పవిత్ర లోకేష్ ని అక్కడి నుంచి పంపించేశారు అయితే ఈ సందర్భంగా రమ్య రఘుపతి కూడా అదుపు తప్పారు పవిత్ర లోకేష్ ని చెప్పుతో కొట్టేందుకు రెడీగా ఉన్నారు కానీ పోలీసులు ఆమెను పక్కకు తీసుకుపోయారు అయితే రమ్య వెంట వచ్చిన వాళ్ళు నరేష్ డౌన్ డౌన్ పవిత్ర డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు వారంతా అరుస్తుంటే నరేష్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ చేతులు ఉప్పుకుంటూ విసుల్స్ వేస్తూ వెళ్ళిపోయాడు ఇక ఆమె ఒక మోసగత్తే మోసగత్తె అంటూ నరేష్ అరిచేశారు ఇక ఇంకొంచెం ముందుకెళ్ళిన నరేష్ ఆమె మీద కోపంతో ఆరోపణ చేశారు ఇదివరకే తన భార్యకు డ్రైవర్కి సంబంధం ఉందని చెప్పిన నరేష్ ఇప్పుడు మరో కొత్త రిలేషన్ అంటగట్టారు రమేష్ శెట్టి అనే కొత్త పేరుని వెలుగులోకి తీసుకొచ్చారు రమ్యకు రమేష్ కి మధ్య సంబంధం ఉందని వాళ్ళిద్దరు లవర్స్ అని ఇద్దరు కలిసి దాన్ని మోసం చేయాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ప్రయత్నించినట్టు నరేష్ చెప్పారు అయితే ఓ వ్యక్తి మాత్రం వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్తూ ఉంటారని తెలిపారు మొత్తానికి నరేష్ పవిత్ర లోకేష్ మధ్య రఘుపతి పేర్లు మారడం కన్నడ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి ఏదేవైనా సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు నరేష్ పెళ్లి వార్తలే చర్చలు వస్తోంది అవాతాత పెళ్లి చేసుకుంటే మీకెందుకని మరోకొందరు అంటుంటారు ఏది ఏవైనా వీళ్ళ విషయం మాత్రం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే మరీ నీచంగా హోటల్ రూమ్లో వాళ్ళిద్దరు ఉండడం ఏంటో ఈమె వెళ్ళి చెప్పుతో కొట్టడం ఏంటో అక్కడ పోలీసులు రావడం ఏంటో అర్థం కాని పరిస్థితి అయినా వీళ్ళ పెళ్లి ప్రపంచంలో చాలా ముఖ్యం కదా అని సెటర్లు వేస్తున్నారు నెటిజన్లు ఎందుకంటే ఆల్రెడీ అరవై ఏళ్లు పై పడిపోయాయి ఆవిడకి యాభైకి దగ్గర ఈ తరుణంలో వాళ్ళు ఎన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కడికి వెళ్తే అలాంటి నీచుని గురించి పట్టించుకుని నువ్వెందుకు రచ్చకెక్కుతున్నావు అంటూ రమ్య రఘుపతి పైన సింపతి చూపిస్తున్నారు మరికొందరు